వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు తెలుగింటి వంటల్లో మొహరం స్పెషల్ వీడియోగా మిల్క్ షరాబత్ని ఇంట్లోనే ఏ విధంగా సింపుల్గా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఒక బౌల్లో ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకుని స్టవ్ వెలిగించి బాగా మరిగించుకోవాలి. పాలని సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. పాలు ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1 కప్ షుగర్ వేసుకుందాము. షుగర్ని స్వీట్నెస్కి సరిపడినంత అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ని కూడా వేసుకుందాము. మళ్ళీ ఒక 5-6 నిమిషాల పాటు బాగా పాలను మరిగించుకోవాలి. సిమ్లో పెట్టుకుని మాత్రమే పాలని మరిగించాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తాను వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు పాలను మరిగించుకుందాం. చూసారు కదా, ఇది రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక సిమెంట్ ప్లేట్ పెట్టుకొని దీనిపైన కొద్దిగా సాంబ్రాన్ని వేసుకుందాము. మనం దీన్ని బొగ్గుతో కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పొగ వస్తుంది. ఇప్పుడు ఈ పొగ వచ్చేటప్పుడు ఏదైనా ఒక గిన్నెని ఈ విధంగా బోర్డరించుకొని పొగని పట్టుకోవాలి. మామూలుగా అయితే మనం కుండతో చేస్తాము. కుండ అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే మనం గిన్నెతో కూడా ట్రై చేయొచ్చు. పొగ మొత్తం దీనికి పట్టాలి. ఈ విధంగా ఒక 3-4 నిమిషాల పాటు ఉంచుకుంటే బాగా పడుతుంది. ఇప్పుడు గిన్నెని తీసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా వెంటనే గిన్నెకి మూత పెట్టుకోవాలి, లేదంటే పొగంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలను వేసుకుందాము. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ పొగ మొత్తం కూడా పాలకు బాగా పట్టి ఆ ఫ్లేవర్ మొత్తం పాలకు పట్టాలి. దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, మొహరం స్పెషల్ రెసిపీ మిల్క్ షరాబత్ని ఇంట్లోనే ఈ విధంగా చాలా సింపుల్గా తయారు చేసుకున్నాము. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు పంపించండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.